ప్రధాని మోడీ విద్యా విధానం మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అది రేపు 21వ తేదీ ఇవ్వచ్చు, లేకపోతే ఆ తర్వాత సంబంధిత మంత్రి ప్రకటించవచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని ఒక హింట్గా తీసుకొచ్చేట అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో అన్లాక్ 1.0 ప్రకటించినా కూడా ప్రారంభం కానటువంటి రెండే రెండు అంశాలు, ఒకటి పాఠశాలలు, రెండవది విమానయానం. అంటే సినిమా థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ ఉంది, అది వేరే విషయం. బట్ ఈ భారతదేశంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దే తరగతి గదులు ఏవైతే పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయో వాటి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక విద్యా క్యాలెండర్ని రూపొందించే దిశగా ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఎగ్జామ్స్ ఏవైతే సిబిఎస్ఈ ఎగ్జాము అవన్నీ కూడా ఇంకా జరపొద్దు, ఉన్నటువంటి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారానే కానీ పాస్ చేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఇప్పటి వరకు జరగాల్సినటువంటి పరీక్షల మీద ఒక క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఇంకా విద్యా విధానం రాబోయే ఈ సంవత్సరం, విద్యా వ్యవస్థ, విద్యా సంవత్సరం అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఎలా ఉండాలనే విషయంలో కూడా ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఈ నెల 21వ తేదీన తన కీలక ప్రసంగంలో క్లియర్గా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి. కొన్ని రాష్ట్రాలు 10వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి, కొన్ని రాష్ట్రాలు రద్దు చేయలేదు, నిర్వహిస్తున్నాయి. అసలు సిబిఎస్ఈ పరీక్షలే పెట్టొద్దని సుప్రీంకోర్టు పెట్టాల్సిన పని లేదు, ఇంకా ఇప్పటి వరకు ఉన్న మార్కుల ఆధారంగా వాళ్ళని పాస్ చేయండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీ రేపు 21వ తేదీన ఇప్పటి వరకు జరగాల్సిన పరీక్షల విషయంలో ఒక దిశానిర్దేశం చేస్తారన్నటువంటి ఒక అంశం మనకు తెలుస్తోంది. రెండవది, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఈ 3 నెలలు నష్టపోయారు కాబట్టి, జూన్, జూలై, ఆగస్టు నష్టపోయారు కాబట్టి, అంటే ఆగస్టులో పాఠశాలలు లేదు కళాశాలలు తెరిచే అవకాశం ఉంది. అది కూడా షిఫ్ట్ సిస్టంలో జరుపుతారు. కొన్ని తరగతులు ఒకరోజు క్లాసులు ఉంటే మరుసటి రోజు లీవ్ ఉంటుంది, ఇంట్లో అసైన్మెంట్లు లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ లాంటివి ఉంటుంది. అలాగే షిఫ్ట్ సిస్టమ్, మార్నింగ్ కొన్ని క్లాసులు, ఈవినింగ్ కొన్ని క్లాసులు, అంటే భవనాల లభ్యత, ఈ భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు, ఈ అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటి షిఫ్ట్ సిస్టంలో జరగచ్చు, రెండవది ఆల్టర్నేటివ్ డేస్ క్లాసెస్ ఉండొచ్చు, మూడవది డిజిటల్ లెర్నింగ్కి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఈ విధంగా కళాశాలల, తరగతుల, పాఠశాలల నిర్వహణ ఇట్లా ఉంటుంది. ఇంకా విద్యా విధానానికి వచ్చినట్లయితే ఇప్పటికే 3 నెలల పాటు విద్యార్థులు నష్టపోతారు కాబట్టి, అంటే ఆగస్టులో స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తే నష్టపోతారు కాబట్టి, ఈ అంశంలో కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఒకటి, విద్యా సంవత్సరాన్ని కుదించే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం కుదించడము అంటే సిలబస్ని కుదించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిలబస్లో కేవలం 60% లేకపోతే 50% సిలబస్ను మాత్రమే నిర్దేశించే అవకాశం ఉంది. దీని మీద మార్గదర్శకాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తయారు చేస్తోంది. యూజీసీ కూడా దీనికి సహకరిస్తోంది. ఎన్సీఆర్టీ అయితేనేమి, అలాగే సిబిఎస్ఈ అయితేనేమి, ఐసీఎస్ఈ అయితేనేమి దీని మీద విద్యావంతుల, నిపుణుల, విద్యాశాఖ కార్యదర్శుల అభిప్రాయాలు సేకరిస్తోంది. కాబట్టి విద్యా సంవత్సరం కుదింపు ఉంటుంది, అలాగే సిలబస్ తగ్గింపు ఉంటుంది, అలాగే పరీక్షల్ని సరళీకృతం చేయడం ఉంటుంది, అసైన్మెంట్లు అనేవి ఇంటికే ఇచ్చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈసారి విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనేటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నీట్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా సంస్థలు, ఐఐటీలు, ఈ నిట్లలో చేరే వాళ్ళు జేఈ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిలబస్ని కుదించకపోతే ఏ రాష్ట్రాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్లాసులు పెట్టుకుంటూ పోతే కోవిడ్ బాధ లేనటువంటి రాష్ట్రాలు కాస్త ముందుకెళ్ళిపోతాయి. కోవిడ్ బారిన పడుతున్నటువంటి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాల విద్యార్థులు వెనకబడిపోతారు. అక్కడ పాఠశాలలు ఇప్పటికిప్పుడే ప్రారంభించే అవకాశం లేదు. కాబట్టి ఇది యూనివర్సల్ పాలసీకి విరుద్ధం. కాబట్టి ఈ విద్యార్థులు ఏమో బాగా చదువుకుంటారు, ఎక్కువ కాలం చదువుతారు, ఈ విద్యార్థులు తక్కువ కాలం చదువుతారు. అప్పుడు మళ్ళీ జేఈలో, నీట్లో వీళ్ళు పోటీ పడేటప్పుడు డిస్పారిటీస్ వస్తుంది. కాబట్టి విద్యా విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక క్యాలెండర్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది, సిలబస్ను కూడా కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక అంశం కూడా మనం చూడాలి. విద్యా విధానంలో విద్యా సంవత్సరం కుదింపు, సిలబస్ తగ్గింపు,
పరీక్షల సరళీకరణ చేపట్టడం ద్వారా మాత్రమే ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్కి అందరూ ఒకేలా పోటీ పడేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇక నుంచి రాష్ట్రాల్లో విద్యా వ్యవహారాలని కూడా కొన్ని మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రకంగా రేపు 21వ తేదీన ప్రధాని మోడీ, అంటే ఆయన సూచనప్రాయంగా ఒక అంశం చెప్పచ్చు, లేకపోతే ఎలాబరేటెడ్గా చెప్పచ్చు, లేకపోతే తన మనసులో ఉన్న విద్యా క్యాలెండర్ను కూడా రూపొందిస్తున్నాం, ఈ అంశాన్ని కూడా మా మంత్రి ప్రకటిస్తారని చెప్పచ్చు. మొత్తం మీద అయితే మనం అనుకున్నట్టుగా కీలకమైనటువంటి అంశాల్లో ఆయన చెప్పదగిన, చేయదగిన, అసలు వివరింపదగిన అంశం విద్యా విధానం మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులు, అంటే విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళ స్థితిగతులు అవి ఎలా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొంతమందితో మాట్లాడుతోంది, అమెరికాలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి, ఫిలిప్పైన్స్లో, ఆస్ట్రేలియాలో ఇక్కడ చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది. మొత్తం మీద విద్యా వ్యవస్థ, విద్యా విధానం, విద్యా సంవత్సరం కుదింపు, సిలబస్ తగ్గింపు, పరీక్షల సరళీకరణ, విదేశాల్లో విద్య, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది నిజంగానే లక్షలాది మంది విద్యార్థులకి ఒక రకంగా ఆసక్తిని, ఒక రకంగా ఆనందాన్ని కలిగించేటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పేరెంట్స్, విద్యార్థుల కమిటీలన్నీ కూడా ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలి, ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు తెరవకూడదు, మా పిల్లల ప్రాణాలు ముఖ్యమని ఎక్కడ పడితే అక్కడ పిటిషన్లు, కేసులు, సోషల్ మీడియా వేదికగా ఉద్యమాలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఈ అంశంలో ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థులందరికీ ఒక ఆనందకరమైనగా ఉంటుందని ఆశిద్దాం. ఇది కేవలం మీ అవగాహనకు మాత్రమే, మాకు అందుతున్నటువంటి సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయడం మాత్రమే. 21వ తేదీన ప్రధాని మోడీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించే అంశాల మీద ఆధారపడే నిర్ణయాలు ఉంటాయి. ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే, ఇది ఎక్కడా కూడా ఒక ప్రామాణికత కాదని గుర్తించ మనవి. చూస్తూనే ఉండండి తెలుగు ఎక్స్వైజెడ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.